హై వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈ రోజు మనం సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్స్పెక్టర్ ప్రశాంత్ సార్ ఉన్నాం. సార్ నమస్తే. సార్ సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈరోజు మనం గూగుల్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఈరోజు ప్రతిదీ ఏది సెర్చ్ చేయాలన్నా గూగుల్ పైనే ఆధారపడిపోతున్నాం సార్. అంటే మనం ఎంత డిపెండ్ అయ్యామంటే ఆల్మోస్ట్ గూగుల్కి సంబంధించి ఇప్పుడు మనకి ఏదన్నా నెంబర్ కావాలి, ఫోన్ నెంబర్, సో గూగుల్లో మనం సెర్చ్ చేసేసి ఆ ఫోన్ నెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏ డేటా కావాలన్నా కూడా గూగుల్ పైనే ఆధారపడతాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? యాక్చువల్ గూగుల్ పైన డిపెండ్ అవ్వడం, గూగుల్ పైన డిపెండ్ అవ్వడం చాలా వరకు మనం వెరిఫై చేసుకోవాలి సార్. ఓకే, దాంట్లో ముఖ్యంగా 90% ఫ్రాడ్స్టర్ నెంబర్లు, అంటే ఫ్రాడ్స్టర్ వాళ్ళ నెంబర్ని పెట్టేసి మోసం చేయడం జరుగుతుంది. సో ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం గూగుల్ మీద ఆధారపడితే కొద్దిగా ఫైనాన్షియల్గా లాస్ అవ్వాల్సి వస్తుంది. సపోజ్ ఒక అతను మా దగ్గరకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్నాడు సార్, అది బుక్ కాలేదు, ఏదో అంటే 150 rupees లాస్ అయింది. దానికి కస్టమర్ కేర్ కోసం బుక్ మై షోకి సెర్చ్ చేసినాడు గూగుల్లో, కస్టమర్ కేర్ నెంబర్స్ ఇచ్చినాయి. సో అతను జెన్యున్ కస్టమర్ కేర్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఫ్రాడ్స్టర్ నెంబర్ను సెలెక్ట్ చేసుకుని కాల్ చేసి అతని అడ్వైస్ మీద 1 lakh rupees అతని అకౌంట్లోకి వెళ్ళి పోగొట్టుకోవచ్చు, 150 rupees కోసం 1 lakh rupees. సో అది గూగుల్ పైనే గూగుల్లో సెర్చ్ చేయడం మూలంగానే వెళ్ళింది. అదే జెన్యున్ వెబ్సైట్లో బుక్ మై షోలో కస్టమర్ కేర్ నెంబర్ను తెలుసుకొని చేస్తే ఇదంతా లాస్ కాకుండా ఉంటుంది సార్. అయితే ఈ ఫ్రాడ్స్టర్స్ గూగుల్లో, అంటే లైక్ నాకు తెలిసి గూగుల్లో అప్లోడ్ చేయొచ్చు కదా సార్ ఎవరైనా నెంబర్? ఎవరైనా చేసుకోవచ్చు సార్, బిజినెస్ కాబట్టి. ఓకే, ఎవరైనా చేసుకుంటారు. సో అది మనం వెరిఫై చేసుకొని కాల్ చేసే ముందు ఒకసారి వెరిఫై చేసుకుని జెన్యున్గా కావాలి. కస్టమర్ కేర్ అయితే మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ లేకపోతే వేరే లింక్స్ కానీ యాప్స్ కానీ ఇన్స్టాల్ చేయండి, అది ఏది అడగదు. ఒకవేళ ఆన్లైన్ అడుగుతున్నట్టు ఇమీడియట్గా మీరు అది చేయకనుకొని డిస్కనెక్ట్ చేసుకోవడం. ఓకే, సో ఓవరాల్గా చూసారు కదండి చాలా మటుకు ఏంటంటే గూగుల్ మీద మనం బేస్ అవుతుంటాం. సో ఈ గూగుల్కి సంబంధించి కూడా ఏంటంటే చాలా మటుకు ఫ్రాడ్స్టర్స్ అనేది దీని బేస్ ప్లాట్ఫామ్ చేసుకుని దీని మీద కూడా వాళ్ళు, అంటే ఏ రకంగా విక్టిమ్ని, అంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళని ఏ రకంగా మోసం చేయాలని చెప్పి చూస్తుంటారు. సో డెఫినెట్గా దీనిపైన కూడా మీరు కొంచెం అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. ఎవ్రీథింగ్ డోంట్ డిపెండ్ ఆన్ గూగుల్, ఇఫ్ యు ఆర్ డిపెండింగ్ ఆన్ గూగుల్, సో దానికి సంబంధించి జెన్యున్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. సో సార్ చాలా చక్కని ఇన్ఫర్మేషన్ అందించారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బికాజ్ ఎందుకంటే దిస్ ఈజ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇది చాలా మటుకు ఏంటంటే చాలామంది తెలియదు, ఎప్పుడో నెంబర్స్ ఉంటాయి, సో వాటి మీద బేస్ అవుతుంటాం. సో జెన్యున్గా చాలా ఆర్గనైజేషన్స్ కూడా నెంబర్స్ అనేవి అప్లోడ్ పెట్టరు, అంటే ఇన్ కేస్ ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ చేంజ్ అయినా కూడా వాళ్ళు పెట్టరు. సో దానివల్ల కూడా చాలా మటుకు ఈ విక్టిమ్ అయ్యే బారిన పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది సార్. అలాగే సంక్రాంతి ఫెస్టివల్, సో మా ప్రేక్షకులందరికీ ఒకసారి సంక్రాంతి విషెస్ ఈ తరఫు నుంచి. హైదరాబాద్ విజయవాడ టైమ్స్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో వ్యూవర్స్, ఇది ఈరోజు ప్రశాంత్ సార్కి సంబంధించిన ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, సో డెఫినెట్గా ఇది మనందరికీ కూడా చాలా యూస్ఫుల్. సో కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, హ్యావ్ ఎ గ్రేట్ డే అహెడ్. దిస్ ప్రతికేశ్వర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ మీ అందరికీ తెలిసిన విషయం అండి, మన సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఈరోజు మన భారతదేశంలోనే చాలా చురుగ్గా ఉన్న తెలంగాణలో మొట్టమొదటి సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక అగ్రగామి పోలీస్ డిపార్ట్మెంట్ సంస్థ అన్న విషయం అందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి ఏంటంటే సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన, అంటే లైక్ సైబర్ క్రైమ్కి సంబంధించిన ఇంటర్వ్యూస్లో చాలా రకాలుగా అవేర్నెస్ అయ్యి ఇప్పుడు చాలామంది ప్రజలు అలర్ట్గా ఉంటున్నారు. నాకు తెలిసి క్రైమ్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది మీ యొక్క ఇంటర్వ్యూస్ వల్ల. సో ఈరోజు కనుక మనం చూస్తే ఇప్పుడు మన సైబర్ క్రైమ్కి సంబంధించి ఓటీపీ ఫ్రాడ్స్ మనం చూస్తుంటాం సార్, అంటే చాలా బ్లైండ్గా చాలామంది ఏంటంటే ఓటీపీ రాగానే ఆ ఓటీపీని షేర్ చేసుకోవడం జరుగుతుంది, తద్వారా ఏంటంటే వాళ్ళు అమౌంట్ పోయిందని లబోది ఇవ్వమని ఒత్తుకుంటున్నారు. సో అసలు ఇలా జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అనుకుంటున్నారు సార్? దీంట్లో ఓటీపీ అంటే గతంలో జరిగింది సార్, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఓటీపీ కాకుండా అతని అకౌంట్కే లింక్ చేసుకునే లింక్స్, అంటే
ఫ్రాడ్స్ పంపించడం జరుగుతుంది. దాన్ని వీళ్ళు రీసెండ్ చేసి వీళ్ళ అకౌంట్ను ఆయన ఫ్రాడ్స్టర్ అకౌంట్ అంటే లింక్ చేసుకొని అకౌంట్ లింక్ చేసుకొని దాని ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది సార్. సో దాంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా కానీ ఎటువంటి అన్నోన్ లింక్స్ కానీ లేకపోతే కోడ్స్ కానీ పంపించి వేరే మీ బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్తో ఫార్వర్డ్ చేయమని చెప్పడం ఆ విధంగా చేస్తే చేయకుండా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా చేసారంటే మీ అకౌంట్ను వాళ్ళకు యాక్సెస్ చేసుకోమనేసి లింక్ చేసుకోవడానికి పంపిస్తారు, యాక్సెస్ ఇవ్వడానికి చేస్తారనే ఉద్దేశంతో ఆ విధంగా ఎక్కువ అవుతుంది సార్ ఫ్రాడ్స్. వాటిని కంట్రోల్ చేయాలంటే దీంట్లో ముఖ్యంగా అవేర్ కావాలి. ఎవరైతే విక్టిమ్స్ అంటే ప్రజలు దాన్ని తెలుసుకొని ఎటువంటి లింక్స్ కానీ లేకపోతే కోడ్స్ కానీ మన బ్యాంక్ లింక్ ఉన్న మొబైల్తో ఎవరికి షేర్ చేయకూడదు. ఓటీపీ కానీ సివివి కార్డ్ నెంబర్ కూడా చేయకపోవడం వల్ల ఇవన్నీ అరికట్టచ్చు. ఓకే, సో మొత్తానికి మీ సివివి కానీ లేకపోతే కార్డ్ నెంబర్ కానీ షేర్ చేయొద్దని చెప్తున్నారు. సో ఓటీపీ గురించి చాలా చక్కని విశేషాలు చెప్తారు సార్, చెప్పారు సార్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ దిస్ పెద్ద కేశవ్. హై వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిందే అండి, ఈరోజు మన సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా చురుగ్గా అంటే మన భారతదేశంలోనే నెంబర్ వన్ సంస్థ అని చెప్పొచ్చు తెలంగాణలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ దీనికి సంబంధించి ఏంటంటే చాలా రకాలైన కేసెస్ని చాలా చురుగ్గా వాటిని సాల్వ్ చేయడంలో 100% సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ ఇప్పుడు కనుక మనం చూస్తే మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ గతంలో వారు ఇచ్చిన చాలా అవేర్నెస్ ఇంటర్వ్యూస్ వల్ల చాలా మంది మాకు చాలా చక్కని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు ప్రశాంత్ గారు, అలాగే సైబర్ క్రైమ్ సంబంధించిన టోటల్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కని అవేర్నెస్ ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. సో డెఫినెట్గా మీరు ఇలాంటి వీడియోస్ చూసి మీరు ఎటువంటి సైబర్ క్రైమ్కి సంబంధించిన ఈ నేరాలు అంటే ఎవరైతే పాల్పడతారో వాళ్ళ బారిన పడకుండా విక్టిమ్ అవ్వకుండా ఉండాలనే మా ఈ ప్రయత్నం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు కొత్తగా ఓటీపీ అనేది వెళ్ళిపోయింది, లింక్స్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తే క్యూఆర్ కోడ్ అని చెప్పి ఒకటి వస్తుంది సార్. సో ఆ క్యూఆర్ కోడ్కి సంబంధించి కనుక మనం చూస్తే ఈ క్యూఆర్ కోడ్ వల్ల కూడా చాలా మటుకు ఈ డబ్బులు అనేవి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయని చెప్పి చాలామంది బాధితులు విక్టిమ్స్ అన్నారు. సో అసలు ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏంటి సార్? యాక్చువల్గా దాంట్లో క్యూఆర్ కోడ్ ఏంటంటే అది మొత్తం కోడెడ్ మెసేజ్, దాన్ని స్కాన్ చేయడం ద్వారా ఇమీడియట్గా దాంట్లో ఏమో ఇంటర్నల్గా ఉన్నదో అది, సపోజ్ మనం ఒక 5000 రిక్వెస్ట్ చేసినాం లేకపోతే మనం సెండ్ చేస్తున్నాం క్యూఆర్ కోడ్, అది యూనిక్ ఉంటుంది. ప్రతి ఒక్క యాప్కు క్యూఆర్ కోడ్ అనేది యూనిక్, అంటే దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు, అది ఒకటి యూనిక్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో దాన్ని యూనిక్గా పెట్టుకుంటుంది. మనం ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేస్తే ముఖ్యంగా మన బ్యాంకింగ్ ఫ్రాడ్స్లో యూపీఐ ఫోన్పే కానీ లేకపోతే పేటిఎం ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తారంటే క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి స్కాన్ చేయడం వల్ల ఇమీడియట్గా అమౌంట్ ప్రొసీడ్ అనే ఉంటుంది. మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఏది లేదు. ఇనిషియల్గా అతను ఎవరైతే ఫ్రాడ్స్టర్ ఉంటారో అతను జనరేట్ చేసేటప్పుడే అమౌంట్ అనేది టైప్ చేసి వాడు రిక్వెస్ట్ పెడతాడు. దాంట్లో క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి ఇది స్కాన్ చేసి మీరు ప్రొసీడ్ కొట్టగానే వచ్చేస్తే మీకు అమౌంట్ అనేసి చెప్తాడు. అది నమ్మేసి వీళ్ళు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ప్రొసీడ్ కొట్టగానే వీళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు వెళ్ళిపోతాయి. అది ప్రజలు గమనించి క్యూఆర్ కోడ్లు కానీ వేరే ఈ విధంగా కోడ్స్ వచ్చినప్పుడు మనకు తెలియదు ఇంటర్నల్గా ఏం రాసినట్టు ఎంత అమౌంట్ రిక్వెస్ట్ చేస్తున్నా లేకపోతే సెండ్ చేస్తున్నా అనేది తెలియదు కాబట్టి ఆ విధంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం అనేది చూసి ఉండే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు వెరిఫై చేసుకొని చేయడం మంచిది. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎవరన్నా చేయాలంటే కొంచెం వెరిఫై చేసుకోండి, బికాజ్ ఆ క్యూఆర్ కోడ్కి సంబంధించి ఇప్పుడు సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ అనేది అంటే ప్రతి బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా వర్తిస్తుందా సార్? అంటే అది క్యూఆర్ కోడ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎన్ యాప్ అది కూడా అంటే ఒకరికి ఉంటుంది.
సో ఫోన్పేకి నుంచి కూడా చూడొచ్చు అనమాట. ఓకే, సో మనం ఫోన్పేలో ఏదైతే మనకి స్కాన్ అని చెప్పి ఉన్నప్పుడు ఉంటుందో అదే క్యూఆర్ కోడ్. సో క్యూఆర్ కోడ్ ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది ఈ పేటిఎంలో అండ్ గూగుల్ పేలో అండ్ అలాగే ఫోన్పేలో ఈ 3 యాప్స్లో కూడా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా మీరు కొంచెం అలర్ట్గా ఉంటే బెటర్, ఎందుకంటే ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించి మనం చూస్తే పేటిఎంలో కూడా మనము స్కాన్ చేసే టైంలో వస్తుంది క్యూఆర్ కోడ్ అనేది. సో ఎస్, ఇది చూస్తున్నారు కదండి మీరు, ఇదే క్యూఆర్ కోడ్ అన్నమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే సార్ చెప్పేది ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసింది దీని గురించే. సో ఏది పడితే అది అంటే మన స్కాన్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఫోన్ నెంబర్ టైప్ చేసినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు ఉంటే బెటర్. బికాస్ ఏం జరుగుద్ది అంటే దీనివల్ల మీ అమౌంట్ అనేది వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పి సార్ చెప్తున్నారు. సార్ ఇప్పుడు ఇది అంటే లైక్ ఏ పర్సన్ ప్లేస్తో కూడా సంబంధం లేకుండా అది అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంటాయి సార్? అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ అనేది యునిక్ ఉండదు, అంటే ఒకరికి ఒకరికి, అంటే ఎగ్జాంపుల్ నాకు ఒక కోడ్ ఉండొచ్చు మీకు ఒక కోడ్ ఉంటుంది, అంటే మారుతూ ఉంటాయి సార్? ఓకే, సపోజ్ నా మొబైల్ నెంబర్ వచ్చారు, ఓకే, నా మొబైల్ నెంబర్ వేరే, ఓకే, సో అట్లా మొబైల్ నెంబర్ అన్ని స్కెన్షన్ పడ్డ క్యూఆర్ కోడ్ అనేది దాన్ని స్కాన్ చేస్తే మీ ఆటోమేటిక్గా రిక్వెస్ట్ మనీ రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ వస్తుంది సెండ్ అంటే సెండ్ చేయచ్చు, కాదు సో మొత్తానికి ఏంటంటే మీరు క్యూఆర్ కోడ్ గురించి విన్నారు కదండి. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది అది జనరల్గా మనం ఆ యాప్ వాడినప్పుడు ఎంత ఈజీగా ఉంటుందో ఆ క్యూఆర్ కోడ్, దానివల్ల మనకి అంటే నష్టాలు కూడా అదే రకంగా ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించి సార్ చాలా చక్కని అవేర్నెస్ ఇచ్చారు. సో మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే డెఫినెట్గా దీని యొక్క బారి నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. సో డెఫినెట్గా బీ అలర్ట్ అబౌట్ ఈవెన్ క్యూఆర్ కోడ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. సో వ్యూయర్స్ చూశారు కదా, సో ఇది మన ఏదైతే క్యూఆర్ కోడ్కి సంబంధించి. సో డెఫినెట్గా ఫర్దర్గా మనం మరో ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.